అంతా అయిపోయింది. ఆమె పదవి ఇక వూస్ట్ అవుతుంది. ఆమె చేసిన కామెంట్స్ ఎంత పెద్ద సంచలనమయ్యాయో ఆమె మీద యాక్షన్ కూడా నేషనల్ వైడ్గా చర్చకు దారి తీసుకుంటుంది అనుకున్నారు. హస్తన్ లీడర్లు కూడా అలాగే కలరింగ్ ఇచ్చారు. ఇవాళ రేపో బ్లాస్టింగ్ న్యూస్ వస్తుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఏమైందో తెలియదు, కానీ సరిపోదా వివాదం అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అమాత్యుల వారికి అధిష్టానం షాక్ ఇస్తుందనుకుంటే లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె అమాత్య పదవి ఓడలేదు, డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇంతకీ అసలు ఏమైంది? ఇంత ఇష్యూ అయినా వేటు ఎందుకు వేయనట్లు? చర్యలు తీసుకోకపోవడంపై ఇండస్ట్రీ రియాక్షన్ ఏంటి? కొండపై యాక్షన్ లేకపోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ అసంతృప్తి. ఏఐసీసీకి కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోకపోవడంపై నిరాశ. కొండా వివాదంలో కోర్టు తీర్పుపై ఆశలు పెట్టుకున్న టాలీవుడ్. పాలిటిక్స్ లో పెను సంచలనం ఆ ఇన్సిడెంట్. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని దుమారం లేపిన ఇష్యూ. తెర వెనుక ఏం జరిగిందో కానీ టీవీ స్క్రీన్ల మీదకు తెచ్చి సెన్సేషన్ కు క్రియేట్ చేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కార్నర్ చేయబోయి ఏకంగా నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగి నటి సమంత పేరు తీసుకుని విమర్శల పాలయ్యారు కొండా సురేఖ. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని కూడా డైలమాలో పడేశారు. సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్ లో రియాక్ట్ అయింది. ఏఐసీసీకి ఫిర్యాదు చేసేంత సీరియస్ గా తీసుకున్నారు టాలీవుడ్ నటుడు. నాగార్జున సతీమణి అమల అయితే ఎక్స్ లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పాత పరిచయాలతో కొండా సురేఖ మీద ఏఐసీసీకి కంప్లైంట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు కొండా వ్యవహారంపై పీసీసీని నివేదిక కూడా కోరారు అన్న టాక్ వినిపించింది. కానీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం అలాంటిదేమీ లేదని, ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోనే ఈ వివాదం ఇంతటితో ముగిసిందని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొండా సురేఖపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని సినీ ఇండస్ట్రీతో పాటు ప్రజలు కూడా భావించారు. ఇందులో భాగంగానే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని ఆఫ్లైన్లో మొత్తుకున్నారు. ఆమె మీద అధిష్టానం యాక్షన్ తీసుకుంటుంది అన్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న ప్రచారం నేపథ్యంలో ఆమెపై వేటు పడుతుందని ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయ వర్గాలు భావించాయి. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. దీంతో ఎందుకిలా జరిగిందబ్బా, ఆఖరికి చిరంజీవి కంప్లైంట్ చేసినా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు లైట్ తీసుకుందని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైందట. తమకు సంబంధం లేని రాజకీయాల్లోకి లాగి ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలు చేసినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని వాపోతున్నారట. కొండా సురేఖపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు మహిళా మంత్రిపై వేటు వేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయో అని, పార్టీకి నష్టం జరుగుతుందా అని లెక్కలు వేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా కొండా సురేఖ అసలు ఉద్దేశం కేటీఆర్ను టార్గెట్ చేయడమే అని, అది కాస్త మిస్ఫైర్ అయిందని, ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ పెద్దలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. అయితే నాగార్జునతో పాటు కేటీఆర్ కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడంతో కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో అని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. న్యాయస్థానం కొండాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఆమెపై వేటుపడే అవకాశం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగానే మరో వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొండా సురేఖ. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా సురేఖ వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం హాట్ టాపిక్ అయింది. స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన కొండా సురేఖ సీఐ కుర్చీలో కూర్చోవడం, పోలీసులను నిలబెట్టి వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్త వివాదానికి దారితీసింది. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ప్రోటోకాల్ నిబంధనల్ని ఉల్లంఘించారన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ ఇష్యూపై కూడా ఇటు సొంత పార్టీ నేతలతో పాటు అటు ప్రతిపక్షాల నుంచి ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలా వరుస వివాదాలు ఎదుర్కొంటున్న మంత్రి కొండ సురేఖపై ఇప్పుడైనా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా అన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది.